పరంజ్యోతిహి. నీకు అదే కావాలా? ఏది ఆ సహస్రారంలో ఉన్నటువంటి శివశక్తి ఐక్యాన్నే చూడాలనుకున్నావా? అది పరంజ్యోతి. ఇది తమస్సు అయితే అది జ్యోతిస్సు, పరమమైన జ్యోతిస్సు. జ్యోతిస్సు అంటే జడజ్యోతి కూడా జ్యోతియే, కానీ ఈ జ్యోతికి స్వతఃప్రకాశం లేదు. ఆ జ్యోతికి స్వయం ప్రకాశం ఉంది గనుక అది పరమం, పరంజ్యోతి. పరం ధామ, అదే నువ్వు చేరవలసినటువంటి గమ్యమిహ. ధామం అంటే గమ్యం. నీవు ఆ జ్యోతినే ఎప్పటికైనా పట్టుకొని అక్కడికి ఆగిపోవాలి. పరమాణు అయితే మహాసూక్ష్మమైనది. అది సూక్ష్మయా దృశ్యతే అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా, అతి బుద్ధి సూక్ష్మమైన బుద్ధితో గాని నువ్వు పట్టుకోలేవు. క్షురస్యధారా నిషిత, కత్తి వాదర లాంటిది, అది ఆ పదును లాంటిది, అంత సూక్ష్మము అంత పదునైనది పరమాణు అంట. అణోరణీయాన్నని అర్థం. అణువు కంటే అణువు గనుక పరమాణువు అంటే అణువును కూడా దాటిపోయినంత సూక్ష్మత్వం. సరే మంచిది. పరాత్పరా, అతి సూక్ష్మం గనుకనే నువ్వు ఏది పరమనుకుంటే దానికంటే పరమది. నీ అన్నిటికంటే చివరిది అని నువ్వు పేరు పెట్టావనుకో, దానికంటే చివరి నాది, చిట్ట చివర. నువ్వు ఇది చివర అయితే అది చిట్ట చివర, ఇది పరమైతే అది పరాత్పర. పాశహస్త, ఆవిడ చేతిలో ఉన్నది పాశం. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. పాశహస్త అంటే రాగం అనేది ఆవిడ అధీనంలో ఉన్నది, నీకు రాగం కల్పిస్తుంది, సంసారంలో పారేస్తుంది. ఆవిడ హస్తంలో ఉంది గనుకనే ప్రయోగించను గలదు, ఉపసంహరించను గలదు, అది రహస్యం. నీ మీద ఆగ్రహం వచ్చిందో నేను ఎత్తిన వారేస్తుంది ఆ పాశం, దాంతో సంసార సాగరంలో తలమునకలు అయిపోతుంటావు, ఇంకా ఎప్పటికీ నీకు మోక్షం లేదు. అలా కాదు, అమ్మా నేను నమ్ముకున్నా నన్ను ఉద్ధరించమని అడిగావో, అయితే పాశహంత్రి, ఆ పాశాన్ని పటాపంచలు చేసి పారేస్తుంది. నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉంది అని చెప్పడానికి. పాశహస్త పాశహంత్రి, నీవెవరు? పశువు. పాశముతో కట్టేసేది పశువు, జీవుడని అర్థం. ఈ జీవుణ్ణి పాశంతో బంధించనగలదు, ఆ జీవుడికి చుట్టూ చేరినటువంటి ఈ పాశాలను తెంచి పారేయగలదు. బంధిస్తే సంసారం, తెంచేస్తే మోక్షం. పరమంత్ర విభేదిని, అయితే పరమంత్రాన్ని విభేదించి పట్టుకోవాలి నువ్వు. ఆ పరమంత్రం ఏదో కాదు, షోడశి. అపరమంత్రము పంచదశి, పరమమంత్రము షోడశి. హ్రీంకారాన్ని పట్టుకుంటే అది హరిస్తుంది నిన్ను, సంసారంలో భారేస్తుంది. శ్రీంకారాన్ని పట్టుకో, శ్రయిస్తుంది. శ్రయించటం అంటే ముందు ఆచేర్చండి, ఆశ్రయించటం. శ్రయణం అంటే ఆశ్రయణం, అంటే మళ్ళీ పరమాత్మను పట్టుకునేటువంటి ఉత్సాహం ఉండాలని కదా. ఆశ్రయించే స్వభావం ఉంటే పరమంత్రంతో విభేదిని అంటే నీ సంసార పాశాలను భేదించి నిన్ను ఉద్ధరిస్తుంది.